తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నవకండ్రవాడ గ్రామంలో కాకినాడ ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ బోన్ అప్పారావు దత్తత గ్రామమైన నవకండ్రవాడ గ్రామంలో నేడు పేద ప్రజలకు చీరలు దుప్పట్లు స్కూల్ పిల్లలకు బెంచీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సభలో కాకినాడ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి భీమారావు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. चलास्टोदावरी जिलापरावर गत फाइव इयर्स ग्राम अवसर निमित्त वाल स्थमत मेरे को अन्नी विधाल सहाय अन्नी विधाल सहाय पिछल के सदर्भंग ग्राम मत पिल कोसम स्कूल पिल कोसम अला वृद्धुक महिला शारी सैतने तरह बेडीट अवे डिस्ट्रीब्यूटो चला चक्ट कार्यक्रम सोसईटी में मन సొసైటీ నుంచి ఎంత తీసుకున్నామని కాకుండా సొసైటీకి రిటర్న్ బ్యాక్ ఇవ్వడం అనేది చాలా తప్పు మంది చేస్తారు. అలాంటి కార్యక్రమంలో అయినా గత ఫైవ్ ఇయర్స్గా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్ ఈజ్ మా దగ్గర మా ఉన్నపై ఆఫీసర్స్గా వర్క్ చేయడం అనేది చాలా గర్వకారణం. దట్ ఆయన ఈరోజు మళ్ళీ చెప్పడం కూడా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో ఐ కంటిన్యూ దిస్ సోషల్ యాక్టివిటీ అన్నారు. ఇంకా చాలా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో రవీంద్ర గారికి ఇంకా 1000 రూపాయల ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఇంకా చాలామందికి సహాయపడే ఆ యొక్క శక్తిని కూడా సార్ న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి సార్, ఎటువంటి ఆన్సర్ అండి? ఈ నూతన సంవత్సరం అలాగే రాబోయే గోదావరి ప్రజలందరికీ ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ కోరింది ఏంటంటే కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్ అందరూ పాటించాలి. అందరి ఆరోగ్య దృష్ట్యా ఆ నియమ నిబంధనలు పాటించి సెలబ్రేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు బంధువులతో కావచ్చు వాళ్ళతో రిస్ట్రిక్టెడ్గా మనం కండక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఏరియాలో గ్రాండ్ లెవెల్లో సెలబ్రేషన్ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ సమూహంగా గుమ్మడం కానీ రోడ్ల మీద అనవసరంగా మూమెంట్ చేయడం లేట్ ఇన్ ద నైట్ తాగి డ్రైవ్ చేయడం ఇవన్నింటినీ కూడా టోటల్గా మనం నిషేధిస్తున్నాం. ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే అందరి సహకారంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం కండక్ట్ చేసుకోవాలి. మీ అందరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. అలా కాకుండా ఏదైనా మనం వైలేషన్స్ జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.